తెలంగాణ నమస్తే మహిళా మండల కోసం టిఎన్ఎ నిర్వహిస్తున్న అస్మిత కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు అస్మిత కార్యక్రమంలో మనతో పాల్గొనడానికి ప్రముఖ డాక్టర్ గాయత్రి దేవి గారు ఉన్నారు వారితో మాట్లాడి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడే అంశాల గురించి చర్చిద్దాం నమస్తే మేడం నమస్కారం అండి ఫస్ట్ అందరికీ తెలంగాణ ప్రజలకి నా హార్దిక శుభాకాంక్షలు ఓకే మేడం ముందు అస్మిత ప్రేక్షకుల కోసం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పుట్టింది పెరిగింది చెప్పండి మేడం నేను పుట్టింది సెకండరాబాద్ లో పెరిగింది హైదరాబాద్ లో నా స్కూలింగ్ అంతా హైదరాబాద్ కాలేజ్ హైదరాబాద్ నా మెడిసిన్ నేను చేసింది జేఎస్పిఎస్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ రామంతపూర్ నుంచి నా ఎండి పాట్నా నుంచి ఓకే మేడం మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుపండి మేడం యా ఐ యామ్ ఫ్రమ్ ఎ కన్జర్వేటివ్ ఫ్యామిలీ మా హస్బెండ్ ఈజ్ ఎన్ అడ్వకేట్ హీస్ ప్రాక్టీసింగ్ లా మా నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు దే ఆర్ ఇన్ టు కాలేజ్ స్కూల్ ఓకే మేడం అంటే మీరు డాక్టర్ అంటున్నారు మరి డాక్టర్ అవ్వాలంటే ఎంతో కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది మరి మీరు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలన్న ఆలోచనలోనే చదువు సాగించారా నేను మా అమ్మ నాన్నకి నేను ఏకైక పుత్రికని ఇంకా ఏకైక పుత్రిక అంటే మీకు తెలుసు అమ్మ మా అమ్మ చాలా డిసిప్లిన్డ్ వెరీ డిసిప్లిన్డ్ అసలు ఈ టైంకి లేవాలి అంటే ఆ టైంకి లేవాలి 4 గంటలకు లేపేది అప్పుడు అనుకునేదాన్ని అబ్బా లేపుతుంది అని కానీ ఈరోజు అమ్మ లేకపోయినా నాకు 4 గంటలకు అదే టైంకి మేలుకొస్తుంది సో వాళ్ళు పెట్టిన భిక్ష అంటే మా నాన్నగారు మొన్నటి వరకు నా వెన్నంటే ఉన్నారు నేను ఏది చేసినా మన్ననే నన్ను ఓకే మేడం అంటే మీకు చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రుల సహకారం అనేది ఉందా యా దే ఆర్ వెరీ డిసిప్లిన్డ్ అండి మా అమ్మగారు ఏంటి మా నాన్నగారు ఏంటి ఇటువైపు మా అమ్మమ్మ వాళ్ళు ఏంటి మా నాన్నమ్మ వాళ్ళు ఏంటి ఈ టైంకి ఈ పని ఈ టైంలో చేయాలి ఈ టైంకి లేచి స్నానం చేయాలి ఈ టైంకి పూజ చేయాలి నేటికి కూడా అలాగే నడుస్తుంది ఓకే మేడం మరి మీ ఇవన్నీ ఇంట్లో ఒక దినచర్యగా పెట్టేశారు ఓకే మేడం మరి మీరు మీ వివాహం అనంతరం కూడా మరి మీకు అలాంటి సహకారమే అందిందంటారా యా మై హస్బెండ్ ఈజ్ అన్ అడ్వకేట్ హస్ సెడ్ హీస్ నేమ్ ఇస్ మిస్టర్ అనిల్ కుమార్ ఆయన అయితే ఆయన పొద్దున్న లేవంగానే నాకంటే ముందే ఆయన యోగా మొదలుపెట్టి ఆయన ఇంకా రొటీన్ ఓకే మేడం అంటే మీకు అందరి కుటుంబం నుంచి అందరి సహకారాలు అనేవి మీకు అందాయంటారా చాలా సహకారం అందిందండి ఓకే మేడం మేడం తెలంగాణ ఉద్యమం విషయానికి వస్తే మేడం అయితే 60 సంవత్సరాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని అయితే సాధించుకున్నాం మరి ఇందులో స్త్రీల పాత్ర ఎంతవరకు ఉందంటారు ఎవ్రీ మేల్ ప్రతి మగవాడి వెనకాల స్త్రీ శక్తి అది మనకందరికీ తెలిసిందే అలాగే మన ఈ ఉద్యమంలో అందరూ మహిళలు కష్టపడ్డారు కాబట్టి మనకి ఈ తెలంగాణ అన్న రాష్ట్రం ఏర్పడింది ఎందుకంటే ఒకవేళ మగవాడు ఇంట గెలిచి రచ్చగెలవాలి ఇంట్లో ఆడదాన్ని కన్విన్స్ చేసి వాడు బయటికి రాలేకపోతే వీ వోంట్ హ్యావ్ గాట్ తెలంగాణ అలాగే తెలంగాణ కోసం ఆడవాళ్ళు చాలా పలు చోట్లలో అన్ని ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు చాలా 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 ఓపెన్గా పాల్గొన్నారు ఓపెన్గా ఏంటి అంటే కొన్ని కారణాల వల్ల ఆడవాళ్ళు ముందుకు రాలేకపోయారు మగవాళ్ళని ఓ ఎక్స్పోజ్ చేయడం వల్ల అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా స్త్రీల పాత్ర ఉందంటారు ప్రతి స్త్రీ ఈజ్ బిహైండ్ ద విజన్ ఆఫ్ తెలంగాణ ఓకే మేడం మేడం మరి మీరు డాక్టర్గా మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు ఎలాంటి పాత్ర పోషించిండ్రు మా వైద్యాధికారులు అందరూ చేశారండి యాంటీ ఇదేంటి మూమెంట్లో మేమందరం పార్టిసిపేట్ అయ్యాం ఓకే మేడం మేడం మరి మీరు డాక్టర్గా వృత్తి చేపట్టిండ్రు మళ్ళీ ఇంట్లో కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నాయి మరి మీకు ఎప్పుడైనా ఒడిదొడుకులు అనేవి కలిగాయా లేదండి అలాంటివి ఏమీ లేదు నేను ప్రభుత్వ వైద్యాధికారిగా కూడా పనిచేశాను అప్పుడు కూడా మా హస్బెండ్ మా నాన్నగారు అందరూ నాకు సహకరించారు ఈ రోజు కూడా నాకు 3 క్లినిక్స్ ఉన్నాయి ఒకటి ఎర్రగడ్డలో నాది పాత క్లినిక్ అది మరొకటి మాదాపూరు ఎస్ఆర్ నగర్ సంజీవ్ రెడ్డి నగర్ ఈ 3 కూడా బాగా నడుస్తున్నందుకు కారణం మా ఇంటి వాళ్ళ సహకారం లేనిది నేను అసలు ఒక్క అడుగు కూడా వేయలేను ఇవాళ నేను వచ్చి మీ స్టూడియో కూర్చున్నాను అంటే మా ఆయనే పంపించారు తెలంగాణ వాళ్ళు పిలిచారు సరే వెళ్ళు ఒకసారి వెళ్ళు గో అది అదే మేడం మీకు పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయన్నమాట ఓకే మేడం అయితే స్త్రీల విద్య విషయానికి వస్తే మేడం స్త్రీల విద్యను ఏ విధంగా ప్రోత్సహించవచ్చు అంటారు అంటే 100కు 100% స్త్రీ విద్య జరగాలంటే ఏం చేయాలంటారు స్త్రీ అండి ఇవాళ మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కానీ ఆది నుంచి స్త్రీయే చాలా విద్యావతరాలు మీరు చూస్తే మన వేదిక్ పీరియడ్లో కూడా మీరు చూసారంటే ఫస్ట్ ఋగ్వేదాన్ని చదివింది కూడా ఆడది ఓకే అగస్త్య మహాముని భార్య ఆవిడే చదివారు సో విద్య అన్నది ఈ రోజుది కాదు ఎటు వచ్చి మధ్యలో ఏమైంది అంటే కొన్ని శక్తుల వల్ల
ఆడవాళ్ల డామినేషన్ ఇంకా ఉంటుంది కదా, ఆడవాళ్ల డామినేషన్ వల్ల కాస్త విద్య వెనక్కి పడ్డది, కానీ స్త్రీలకు విద్య ప్రతి 100% చాలా అవసరం అండి. ఓకే మేడం, అంటే కొన్ని సామాజిక పరిస్థితులే కావచ్చు, కుటుంబ పరిస్థితులే కావచ్చు, స్త్రీలకు ఎందుకులేండి ఇలా ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేదు ఇంట్లో మామూలుగానే అంటారు ఉద్యోగం చేసేది ఉందా, ఏం వెలవ పెట్టేది ఉంది, ఇంట్లో కూసో ఎప్పటికైనా వండుకునేదే కదా నువ్వు అని అంటారు. కానీ ఇవాళ అలాంటి పరిస్థితే లేదండి మన దగ్గర. ఆఖరికి చాలా పేదవాడైన రిక్షావాడు కూడా, నేను ఒకవేళ పెద్ద స్కూల్లో వేయలేకపోయినా గవర్నమెంట్ స్కూల్కైనా పంపిస్తాను, అంగన్వాడీకైనా పంపిస్తాను అని చిన్నప్పటి నుంచే వాళ్ళని పంపిస్తున్నారు. ఎందుకంటే మన ప్రభుత్వం కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టింది, అంగన్వాడీకి వెళ్తే వాళ్ళకి భోజనాలు ఏంటి, స్కూల్కి వెళ్తే వాళ్ళకి భోజనం ఏంటి, ఫ్రీ లంచ్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వం పెట్టడం వల్ల ఇవాళ స్త్రీలు విద్యలో వెనకబడలేరండి. దే ఆర్ కంపీటింగ్ ఈక్వలీ విత్ బాయ్స్ అండ్ దే ఆర్ ఇన్ మోర్ దెన్ టు ద బాయ్స్. ఓకే మేడం, అయితే అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది తల్లిదండ్రులలో ఎలాంటి భావన ఉందంటే అమ్మాయిని 10th లేదంటే ఇంటర్ మ్యాక్సిమం డిగ్రీ వరకు చదివించి మానిపించేసి అదే అబ్బాయిని అయితే ఇంకా ఉన్నత విద్యను చదివించే స్థితిలో వాళ్ళు ఆలోచనలోనే ఉన్నారు అమ్మాయిలే ఎందుకు చదువు. ఇక్కడ మళ్ళీ మనం ఇంట్లో ఎలా అయితే ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అని నేను మీకు ఇందాక కూడా చెప్పాను, ఇంట్లో అమ్మ చేసేది అంతా. సో అమ్మనే ఫస్ట్ చెప్పాలి, అమ్మ నువ్వు చదువుకోవాలి, అలాగే కొడుకు ఇంకెందుకు చదివిపిస్తుంది, తన స్వార్థం, రేపొద్దున కొడుకు తన్ని పోషించాలి, ఈ కూతుర్ని చదివిపిస్తే తను వెళ్ళిపోతుంది అత్తగారింటికి, ఏం లాభం వెళ్ళి అత్తను ఉత్తరిస్తుంది, ఇది ఫస్ట్ ఒక తల్లి ఊరిలోంచి తీసేస్తే అప్పుడు ప్రతి కూతురు చదువుకుంటుంది. ఓకే మేడం, మేడం ఇంకా స్త్రీ హక్కుల గురించి, స్త్రీకి ఇంకా ఎలాంటి హక్కులు కల్పించాలంటారు, మరి ఇప్పటి వరకు ఉన్న హక్కులు ఏంటి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హక్కులు కల్పిస్తే స్త్రీలు అనేవాళ్ళు బాగుపడతారంటారు? మన రాజ్యసభ లోక్సభ ప్రతి బిడ్డ ఎక్కడ ఎక్కినా కూడా స్త్రీ హక్కులు, స్త్రీ సమానత్వము అన్నీ అని చెప్తూ ఉంటారు, జెండర్ ఈక్వాలిటీ అని. ఇది 2001లో కూడా చెప్పారు, మన 5th 5-year ప్లాన్లో కూడా చెప్పారు, మన అమెండ్మెంట్స్ ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో, అమెండ్మెంట్ నెంబర్ 20, 73 and 74. ఈ 5th కాన్స్టిట్యూషన్ ఎవరు 1974 to 78 మన 5th 5-year ప్లాన్లో చాలా చాలా నీట్గా డిస్కస్ చేశారు ఇవన్నీ, వేర్ ఉమెన్ షుడ్ గెట్ ఆల్ ద ఈక్వల్ రైట్స్ అలాంగ్ విత్ ద మ్యాన్, వేర్ షీ షుడ్ హ్యావ్ ద ఎడ్యుకేషన్, చదువు ఏంటి, పవర్ ఐ మీన్ ఉద్యోగం ఏంటి, ఎకనామిక్ స్టేటస్ ఏంటి, ఆఖరికి అగ్రికల్చరల్ స్టేటస్ ఒక మహిళకి, లైక్ మీకు ఈ మధ్య మైక్రో ఫైనాన్స్ వచ్చాయి, చాలా వచ్చాయి, ఇవన్నిట్లో వాళ్ళు దే ఆర్ గివింగ్ ఈక్వల్ స్టేటస్ టు ద స్త్రీ అని ఇవ్వాలండి. ఓకే, తర్వాత మేడం మద్యపానం విషయానికి వస్తే, మరి మద్యపాన ప్రభావం ఏ విధంగా కనబడుతుంది అంటారు యువతలో? ఎస్, మద్యపానం మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినా ముందుకు వెళ్ళిపోయినా మోహిని మద్యపానం, సురులు అసురులు ఇవన్నీ బోల్డ్ అని మాట్లాడుకోవచ్చు. మద్యపానం స్వీకరించాక ఒక మనిషి అసురుడు అయిపోతాడు, మంచిగా అంతవరకు ఉన్నవాడు అసురుడు రాక్షసుడు అయిపోతాడు. దాంతో ఏమవుతుంది, గృహ హింస మొదలవుతుంది, హీఈస్ అన్ హెడేక్ టు హిస్ ఫ్యామిలీ, స్పెసిఫిక్లీ టు హిస్ ఫ్యామిలీ, ఆ తర్వాత సొసైటీ. జనరల్గా మద్యపానం గవర్నమెంట్ చాలా నిరోధించాలండి, లైక్ ఎక్సైజ్ వల్లే వీళ్ళకి రెవెన్యూ బాగా వస్తుంది, మన గవర్నమెంట్ బ్రతుకుతుంది అంటే ఎక్సైజ్ దాని మీద వచ్చే రెవెన్యూతోనే బ్రతుకుతుంది. కానీ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ పెట్టాలి, దే షుడ్ బి అన్ లిమిటేషన్ ఫర్ ఈ మద్యపానం, ఇంతవరకు ఏదో కార్డ్స్ ఇచ్చి ఈ కార్డ్స్లో ఇంతే అమ్మాలి, లైక్ రేషన్ అలాంటివి ఇచ్చి అంతే అమ్మాలి, ఒకడు అంతే కొనుక్కోవాలి అంటే ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళ ఆవిడ సుఖపడితే పిల్లలు సుఖపడతారు, లేకపోతే వాడు తాగేసి ఇంటికి వెళ్ళి నానా బీభత్సం చేస్తూ ఉంటే పిల్లలకి కూడా ఆ మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటుంది. దే కాంట్ స్టడీ ప్రాపర్లీ, ఇఫ్ దే ఆర్ స్టడీంగ్ ప్రాపర్లీ ఓకే, ఏదో పాపం తల్లి బతిలాడుకుంటుంది చదువుతాడు, కానీ రేపు పొద్దున్న వాడు పెద్దగా అయ్యాక మా నాన్న తాగాడు నేను తాగుతాను, లేదు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, నాన్న ఇంత తాగుతున్నాడే అసలు ఇంత కమ్మగా ఉంటుందా అని వాడు ఒక రోజు తాగుతాడు, రెండో రోజు తాగుతాడు, మూడో రోజు అలవాటు అయిపోతుంది, నాలుగో రోజు బానిస అయిపోతాడు. సో ఆ సైకిల్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మద్యపాన నిషేధానికి మన గవర్నమెంట్, ఐ ప్లీడ్ టు ద గవర్నమెంట్ ఓపెన్లీ, మద్యపాన నిషేధం వల్లనే మనకి బోల్డ్ అంత రెవెన్యూ వస్తుంది, ఐ నో అబౌట్ ఇట్. కానీ ఏంటి అంటే దీనికి ఒక లిమిటేషన్, ఒక చట్టము, ఒక పరిధి ఆ మనిషికి పెడితే చాలా బాగుంటుంది, అప్పుడు ఆడవాళ్ళ హింస, గృహ హింస కూడా తగ్గుతుంది. అవును మేడం. అంటే మేడం ఇంకా ఆడవాళ్లను, మహిళలను వేధించే సమస్య ఏంటంటే వరకట్నం మేడం, మరి ఈ వరకట్నంను ఎలా రూపుమాపాలి, అసలు ఎందుకు ఈ వరకట్నం ఇంకా కొనసాగుతూ వస్తుంది, దాని గురించి ఎన్నో పటిష్టమైన చట్టాలు చేపట్టినరు, అయినప్పటికీ కూడా మరి అవి అమలులో లేవు, మరి దాన్ని ఏ విధంగా నివారించవచ్చు అంటారు?
వరకట్నం వచ్చేటప్పటికండి ఆ రోజుల్లో గురజాడ అప్పారావు గారు హీ హాస్ స్పోక్ అబౌట్ కన్యాశుల్కం దట్ ఈస్ నెవర్ ఇంప్లిమెంటెడ్ నఫ్. వరకట్నం వచ్చేటప్పటికి మళ్ళీ మన మహిళలే తల్లులే కొడుకుని అంగడిలో పెట్టి మా ఓడి కట్నం ఇంత అని చెప్తారు. లేదు తండ్రి అంటాడు, ఒరే నేను నీకు ఇంత ఖర్చు పెట్టానురా, నువ్వు రేపు ఇంత సంపాదిస్తావు, సో వచ్చే పిల్ల కూడా ఇంత తీసుకురావాలి. ఇది ఇది ఒక శోషణ అన్నమాట. వరకట్నం అయిపోయింది. సో వరకట్నం ఫస్ట్ మన ఇంట్లోంచి ఏది చేసినా మనం ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ద సొసైటీని మనం బాగు చేయాలి అంటే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళము కట్నం తీసుకోకుండా అని మొదలు పెడితే మనం నలుగురికి చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది. లేదు వరకట్నం వల్ల చనిపోయే వాళ్ళు కోడళ్ళు, బేసిక్గా కోడళ్ళు. ఆ కోడళ్ళకి మళ్ళీ ఎవరు, స్త్రీకి స్త్రీయే శత్రువు. సో అత్తగారు మొదలు పెడతారు. అంటే నేను అందరినీ అనట్లే చూడండి, అత్తగారు కొంతమంది అత్తగారులు మొదలు పెడతారు. అత్తగారు స్త్రీని కోడల్ని హింసిస్తూ ఉంటారు. లేదు ఆడబిడ్డ మొదలు పెడుతుంది. లేదు మరొకటి కారణం, వాళ్ళ ఫైనాన్సెస్ వల్ల కట్నం కావాలి అంటారు. మేము ఇల్లు కట్టుకోవాలి, మాకు కట్నం కావాలి. దీస్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ గవర్నమెంట్ నీడ్స్ టు టేక్ ఎ వెరీ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. ఓకే మేడం. మేడం ఆ తర్వాతకి బాలకార్మికుల విషయానికి వస్తే మేడం, ఇంకా మనము వీధులలో కానీ లేకపోతే ఎక్కడైనా పరిశ్రమలలో కానీ ఏమైనా కార్యాలయాల్లో కానీ ఇంకా చిన్నపిల్లలు వర్క్ చేస్తూనే కనబడుతున్నారు మేడం. మరి వాళ్ళను, ఆ బాలకార్మికులను నిర్మూలించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? యా డౌన్ ద లైన్ ఓ 10 ఇయర్స్ ముందు కంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసేది బాలకార్మికులు చాలా తగ్గారండి. ఉన్నారు, ఇంకా బాలకార్మికులు ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ పాపులేషన్, ఇంట్లో తల్లిదండ్రులకి గడవక, లేదు వాడికే గడవక, ఏదో ఒక పూట తిండి దొరుకుతుంది, ఒక అరగంట ఒక అరపూట పని చేస్తే అన్నట్టు పిల్లలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. కానీ ఈ స్కూల్స్ కంపల్సరీ స్కూల్ ఎడ్యుకేషన్ పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళని ఒక ఒక స్ట్రీమ్ లైన్లో మీరు చదువుకోవాలి, మీరు చదువుకోవాలి అని వాళ్ళకి పెద్దాకా చెప్పి వాళ్ళని స్కూల్స్లో కూర్చోబెట్టి అలాగే ఒక నిర్దిష్టమైన చట్టం, ఎవరైతే ఒక ఎంప్లాయర్ ఓ బాలకార్మికుడిని పెట్టుకున్నాడు అంటే వాడి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటే ఈ బాలకార్మికుల్ని పెట్టుకోవడానికి ఓనర్స్ భయపడతారు. అక్కడ ఉండి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఇట్ షుడ్ నాట్ బీ ఆన్ ద పేపర్ వర్క్, ఇట్ షుడ్ బీ ఆన్ మెకానికల్గా అది వర్కౌట్ అయిపోవాలి వెంటనే. అలాంటి పటిష్టమైన చట్టం మనకి ఇంకా రావాలి. ఓకే మేడం, మీరు డాక్టర్గా ఉన్నారు, మరి మీరు ఎప్పుడైనా ఈ పేదవాళ్లకు, పేద మహిళలకైతేనేది లేదా మారుమూల ప్రాంతాల్లోని మహిళలకైనా మీరేమైనా సేవ చేసిన కార్యక్రమాలు, క్యాంపులు కానీ ఏమైనా ఉన్నాయా మేడం? ఎస్ అండి, నేను ప్రభుత్వ వైద్య అధికారిగా ఉన్నప్పుడు మేము వీ వుడ్ కండక్ట్ లాట్స్ ఆఫ్ మెడికల్ క్యాంప్స్ అండ్ అవేర్నెస్ క్యాంప్స్. లైక్ మావి నాది పోస్టింగ్ శ్రీకాకుళం, వైజాగ్, ఇలాంటి ఏరియాస్లో నాకు ఇచ్చారు. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, ఎక్కడ వాళ్ళు అసలు పాపం వాళ్ళకి సరిగ్గా తెలియదు, ఏమి తినాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉండాలో తెలియదు, రోగాలు ఎందుకు వస్తాయో తెలియదు. ఇలాంటివన్నీ మేము వెళ్ళి పెద్దాక ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళము, మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేవాళ్ళము, ఉచితంగా వైద్యం అందించేవాళ్ళం. ఓకే మేడం. మేడం డాక్టర్గా అంటే మహిళలకు ఎలాంటి పౌష్టిక ఆహారం కావాలంటారు? ఆహారం అనేటప్పటికీ అందరూ పౌష్టికంగానే తినాలండి. కానీ మన అకార్డింగ్ టు మన దీని ప్రకారము మగవాడి కంటే స్త్రీయే ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే ఒకవేళ స్త్రీ బయట పనిచేసినా మళ్ళీ తిరిగి వచ్చి ఇంట్లో పనిచేసుకోవాలి. సో కంపారిటివ్లీ స్త్రీ షీ షుడ్ హ్యావ్ ఎన్ బ్యాలెన్స్డ్ డైట్, అన్ని విధాలుగా తను బ్యాలెన్స్డ్ డైట్. లేకపోతే మన అమ్మమ్మలు వాళ్ళు ఉండేవాళ్ళు ఇంతకుముందు అందరికీ పెట్టాక మిగిలింది ఓ పిసర్ తినేవాళ్ళు, ఫైనలీ దే వుడ్ ల్యాండ్ అప్ విత్ ఎనీమియా అండ్ ఆల్. సో వాళ్ళు తీసుకునే డైట్ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ రెగ్యులర్. ఇప్పుడు సపోజ్ మెనోపాజల్ స్టేజ్ వచ్చిందనుకోండి, లాట్స్ ఆఫ్ డాక్టర్స్ దే ప్రిస్క్రైబ్ కాల్షియం, ఐరన్, దీస్ ఆర్ వెరీ రెగ్యులర్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఇలా తీసుకోకుండా పచ్చి కాయగూరలు, పచ్చి ఆకుకూరలు, లేదు మంచి పౌష్టిక ఆహారము లైక్ యూ కెన్ టేక్ డ్రై ఫ్రూట్స్, ఆల్ దీస్ చాలా ఎక్కువ తీసుకుంటే బ్యాలెన్స్డ్ డైట్ చాలా బాగుంటుంది. ఓకే మేడం. ఇంకా గర్భస్థ శిశువులకు మరి వాళ్ళకి ఎలాంటి ఆహారము అందించాలంటారు, అంటే గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? అదే ఇందాక చెప్పినట్టు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి. బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఇన్ సెన్స్ ఎవ్రీథింగ్ ఆల్ షుడ్ బి కన్స్యూమ్డ్. మనకి దేవుడు ఇచ్చింది ప్రతీది చాలా అవసరం. ఆఖరికి గడ్డి కూడా చాలా పోషక విలువలు కలిగింది. మా హోమియోపతిలో ఆల్ఫా ఆల్ఫా అంటాం మేము గడ్డి. దట్ ఈస్ ద బెస్ట్ టానిక్ విచ్ ఎవ్రీ వన్ ప్రిఫర్స్ టు టేక్. దేవుడు మనకి అన్ని సమకూర్చాడు, మనం ఎత్తుక్కొని తినాలి. ఓకే మేడం. మేడం ఇక మహిళల రాజకీయ పాత్ర విషయానికి వస్తే మహిళలు రాజకీయంగా ఎలా రాణించాలంటారు? రాజకీయంగా మహిళలు, యా మనకి మన ముందున్నారు. సరోజినీ నాయుడు గారేంటి, ఇందిరాగాంధీ గారేంటి, ఇప్పుడు లేటెస్ట్గా
వీ హావ్ సీన్ ఆల్ దిస్ జయలలిత గారు కేంద్ర మంత్రులు ఏడుగురు కేంద్ర మంత్రులు మనకి మహిళలు ఉన్నారు సో ఇట్ ఈస్ నాట్ ఎన్ జోక్ స్త్రీ ఫిమేల్ ఈస్ ఆల్వేస్ దేర్ విత్ సమ్వన్ ఆర్ ది అదర్ సపోర్ట్ ఓకే మేడం అండ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ హార్డ్ అండి దే ఆర్ స్ట్రగ్లింగ్ హార్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దే హ్యావ్ కమ్ అవుట్ సెవెన్ ఫిమేల్స్ ఇన్ అన్ మినిస్టర్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఓకే మేడం అంటే మహిళలకు చట్టసభలో ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలనుకుంటున్నారు 33 is already there it should be equal and because we are in no way ippudu mahilalu they are equal pilots gallo egurtunnaru neetlo dunkutunnaru aakashamlo parigettunnaru they are doing equally it was basically we are trained that mahilalu anetappudiki physically manu anta cheyalem kabatti manu parigettalemo anukuntaru kani they need 50 to 50% ఓకే మేడం మేడం ఇంకా మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అంటే ఉద్యోగ మహిళలు ఉన్నారు మరి వాళ్ళకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలంటారు ఉద్యోగ గృహిణి రైట్ అండి ఇటు ఇల్లు అటు ఉద్యోగం రెండు ఎందుకంటే ఇవాళ రేపు అందరూ మహిళలు కూడా కెరియర్ ఓరియంటెడ్ అయిపోయారు ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి సాధించాలి అలా కాకుండా ఒక పురుషుడే ఒకటి సంపాదిస్తే ఇవాళ రేపు కావట్లేదు ఈవెన్ ఏ ఫీమేల్ నీడ్స్ టు వర్క్ ఫర్ ఎ ఫ్యామిలీ ఫర్ ఎ గుడ్ ఫ్యామిలీ అంటే దే విల్ హ్యావ్ అన్ 3 times క్వార్టర్ మీల్ ఫుల్ స్క్వేర్ మీల్ కావాలి అంటే మహిళ కూడా పనిచేయాల్సి వస్తుంది ఇలాంటప్పుడు మనకి మహిళలు వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళారనుకోండి వాళ్ళ పిల్లలు ఉంటారు పిల్లల వల్ల మెటర్నిటీ లీవ్ అయితే ఇస్తారు మెటర్నిటీ లీవ్ 3 నెలలు 4 నెలలు ఇంట్లో పెడతారు ఉంచుతారు ఆ తర్వాత పిల్లోని చూసేది ఎవరు బోల్డ్ అంతమంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయారు సో వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ ఉద్యోగ ప్లేస్లో పిల్లల కోసం ఒక సెపరేట్ క్రెచ్ లాంటిది ఇక్కడ వాళ్ళు పిల్లల్ని ఉంచుకొని హాయిగా వాళ్ళ విధులు నిర్వర్తిస్తారు ఇఫ్ ఏ ఫిమేల్ ఈజ్ డిస్టర్బ్డ్ మెంటలీ అటు ఇల్లు కూడా బాగుండదు అటు ఆఫీస్ కూడా బాగుండదు సో పిల్లలు వన్స్ బికాస్ మోర్ చిల్డ్రన్ ఆర్ మోర్ అటాచ్ టు ఫిమేల్ ఇఫ్ క్రిచ్ ఇలాంటివన్నీ పెట్టారనుకోండి వాళ్ళు సేఫ్గా ఉన్నారు నేను ఐ కెన్ కంటిన్యూ విత్ మై జాబ్ అన్నట్టుంటుంది అలాగే మరో విషయం తను ట్రావెల్ చేయడానికి ఇప్పుడు క్యాబ్స్ అవన్నీ కొంతమందే ఎక్కుతారు కొంతమంది ఎక్కినప్పుడు ఆ క్యాబ్స్లో సెక్యూరిటీ అవన్నీ చూసుకోవాలి మీరు కేసెస్ రీసెంట్గా మీకు తెలుసు ఆ క్యాబ్ డ్రైవర్లే వాళ్ళపైన డ్రైవరే అఘాయిత్యాలు చేస్తున్నారు వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి మహిళలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఉద్యోగ ప్లేసుల్లో వేరే మగవాళ్లతో శోషణకి గురి అవ్వకుండా అలాగే బస్సెస్ ఉన్నాయనుకోండి బస్సెస్లో సీట్స్ అని మామూలుగా లేడీస్ సీట్ అని పెట్టేస్తారు ఆ లేడీస్ సీట్ అని పెడతారు కానీ మగవాళ్ళు లేవరు ఇమీడియట్ గా అక్కడ మగవాళ్ళు కూర్చున్నారనుకోండి కొంతమంది పెంకి మగవాళ్ళు ఉంటారు నాట్ ఆల్ కొంతమంది పెంకి మగవాళ్ళు ఉంటారు బాబు సీట్ అని అంటే కాసేపు నిలబడమ్మా అని అనే మగవాళ్ళు కూడా ఉంటారు సో ఇమీడియట్ గా దే షుడ్ బి సమ్ లా వేర్ ఎ పర్సన్ ఇస్ పీనలైజ్డ్ మెంటనే ఎస్ యు ఆర్ నాట్ గెటింగ్ అప్ చించేసి ఓ రెసిట్ వాడికి ఇచ్చేయాలి ఇగో ఇది పెనాల్టీ కట్టాలి ఆ భయానికి మనకి వీ విల్ హ్యావ్ సమ్ ఫ్రీడమ్ టు ద ఫిమేల్ వేర్ షీ కెన్ మూవ్ ఈజీలీ ఓకే మేడం అంటే మహిళలకు కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలంటారు చాలా ప్రత్యేకంగా కల్పించాలి బస్సుల్లో ఏంటి ట్రైన్లలో ఏంటి ఉన్నాయి లేడీస్ స్పెషల్స్ అని ఉన్నాయి కానీ ఒక బస్సు ఉంటుంది దానిలో ఎంతమంది 45 మంది పడతారు వెనకాల 75 మంది ఉంటారు సో అలా కాకుండా ఇవన్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది ఓకే మేడం ఇక భ్రూణ హత్యల విషయానికి వస్తే మేడం అబార్షన్స్ విషయానికి వస్తే ఈ అమ్మాయిలను కనడానికి భయపడుతున్న సందర్భాలు కూడా ఇంకా మనం చూస్తూ ఉన్నాము అమ్మాయి అని తెలియగానే అబార్షన్ చేయించే పరిస్థితులు కనబడుతున్నాయి మరి అలా ఎందుకు జరుగుతున్నాయి అంటారు దీనికి మళ్ళీ స్త్రీయే స్త్రీకి శత్రువు అండి ఇది ఎవరో మగవాడో చేస్తున్నాడు లేదు వేరే వాళ్ళు చేస్తున్నారని కాదు ఇప్పుడు తల్లి ఒక తల్లి గర్భం దాల్చింది అంటే షీ షుడ్ బి డిటర్మిన్డ్ ఎవరైనా సరే నేను కంటాను నేను ఆడదాన్ని కాదా నేను ఒక ఆడదాన్ని పెంచుతాను లేదు అత్తమామల పోరు వల్లనో మాకు మగపిల్లోడే కావాలి మాకు ఆడపిల్లొద్దు ఆడపిల్లం కంటే మేము నిన్ను ఎల్లగొడతాం ఇలాంటివన్నీ కొన్ని చెప్తా ఉంటారు భయపెడతా ఉంటారు అత్తగారు కానీ మామగారు కానీ దే షుడ్ అవాయిడ్ ఎవరున్నా కూడా మిత సంతానం హ్యాపీగా స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే మనకి ఎంత రాసి పెట్టుంటే అంత చూస్తారు వచ్చేటప్పుడు కమింగ్ టు ద డాక్టర్స్ అండ్ ఆల్ లైక్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ ఇందాక అడిగారు మీరు డాక్టర్స్ ఎక్కడో మారుమూన ప్రాంతాల్లో కానీ ఇలాగా ఫీటస్ సైట్ కాదండి అది డాక్టర్ షుడ్ ఆల్సో వాళ్ళు కూడా భుక్తికి లేని డాక్టర్ అంటే లింగ నిర్ధారక ప్రక్రియ అనేది నేరం అని కూడా చెప్తున్నారు మరి డాక్టర్స్ అలా చేయడం కూడా జనరల్ గా డాక్టర్స్ చెప్పట్లేదండి ఈ మధ్య దే ఆర్ నాట్ డిస్క్లోజింగ్ విచ్ ఇస్ ద సెక్స్ అండ్ ఆల్ ఆఫ్ ద ఫీటస్ ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నాయి అంటే అది డాక్టర్స్ కి ఎథిక్స్ లేకపోవడం లేదు వాళ్ళ భుక్తికి ఏదో ప్రాబ్లం అయి చెప్పడం ఇలాంటివి అవుతున్నాయి కానీ దీన్ని ప్రత్యేకంగా ఖండించాలండి ఎందుకంటే ఆడదే ప్రతిదానికి ఆధారం అవును మేడం ఇక మేడం చైల్డ్ మ్యారేజెస్ విషయానికి వస్తే
అంటే బాల్య వివాహాలు ఇంకా కొన్ని చోట్ల జరుగుతున్నాయి మేడం, ఇంకా ఊర్లలో అక్కడ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి అలా చేయడం వలన అమ్మాయిలకు అంటే చిన్న వయసులోనే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఏదో ఒక కారణంతో భర్త చనిపోయినా కానీ వాళ్ళు అలానే ఉండిపోవటం ఇదంతా ఒక ప్రాబ్లమాటిక్గా ఉంది. అంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ఉండాలంటే సమాజంలో ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలంటారు? ఇన్ అండ్ అరౌండ్ సిటీస్ ఎక్కడ ఇప్పుడు అంత చైల్డ్ మ్యారేజెస్ మనకు కనిపించట్లేదండి. ఎక్కడు మూల ప్రాంతంలో లైక్ కొన్ని ట్రైబల్ ఏరియాస్లో వేర్ దే ఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్ చైల్డ్ మ్యారేజెస్, వాళ్ళకి పేరు పెట్టేసాము అంటారు, లేదేదో చేసేసామంటారు, ఆ తర్వాత దే ఆర్ ఫోర్స్ టు మ్యారీ అండ్ వాళ్ళకి ఇష్టం లేకపోతే మళ్ళీ పెద్ద అయ్యాక డివోర్సులు ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని కంప్లీట్గా అరగట్టాలండి, చైల్డ్ మ్యారేజ్ అరగట్టాలి. ఎందుకంటే తనకు ఉన్న ఫ్రీడమ్ ఈజ్ అ ఫిమేల్ హ్యాస్ అ ఫ్రీడమ్ ఆఫ్ సెలెక్టింగ్ ఎ పార్ట్నర్, సో దట్ థింగ్ షుడ్ హ్యాపెన్ పర్ఫెక్ట్లీ. ఓకే మేడం. మేడం ఇంకా మరిన్ని అంశాలు చర్చించే ముందు అస్మిత కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.